शौर्यमथेन्दुरिन्द्र पदवी सन्मंगलम मंगलम। आंजनेय महाबाहो हरिराज हरिप्रिया त्वं मां निरीक्ष शीघ्रं मे सत्कार्यं सफलं कुरु। मर्कटेश महोत्साह सर्वशोक विनाशन शत्रून संहर मां रक्ष श्रीयंदापय मे प्रभु। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:03, సూర్యాస్తమయం 6:28, తిథి పూర్ణిమ మధ్యాహ్నం 1:08 వరకు, నక్షత్రం చిత్త రాత్రి 11:05 వరకు, వర్జం ఉదయం 6:47 నుంచి 8:25 వరకు, మరల తెల్లవారుజామున 4:40 ప్రారంభం, దుర్ముహూర్తం ఉదయం 8:30 నుంచి 9:20 వరకు, మరల రాత్రి 11:06 నుంచి 11:56 వరకు, అమృతకాలం సాయంకాలం 4:37 నుంచి 6:15 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి 3:00 నుంచి 4:30 వరకు. నేటి శుభ సమయం సాయంకాలం 5:40. ఆ సమయంలో ఆరంభించిన పనులు ఉత్తమ ఫలితాన్ని అందజేస్తాయి. అయితే నక్షత్రం ఎవరికి అనుకూలమో వారు ఆ సమయంలో తమ లౌకిక కార్యాలను ప్రారంభం చేసుకోవచ్చు. వారికి ఆ నక్షత్రం సరిపడేది కాకపోయినా ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేసుకునేటందుకు ఇబ్బంది ఏమీ లేదు. దానాదికాన్ని చేసుకోవచ్చు, భగవద్ ఆరాధన చేసుకోవచ్చు, భగవంతునికి దక్షిణ సమర్పించుకోవచ్చు. ఎవరైనా ఆరోగ్యవంతులు అనారోగ్యవంతులు లోకంలో ఉంటుంటారు. ఆరోగ్యవంతులకు ఫలాలు సమర్పించుకోవచ్చు, అనారోగ్యవంతులకు ఫలములతో పాటుగా వైద్యానికి సంబంధించినటువంటి మందులు అనేటువంటి వాళ్ళకి కొనుక్కోలేని వాళ్ళు అయినట్లయితే వాటిని అర్పించుకోవచ్చు. ఇలా ఉత్తమమైనటువంటి సేవా కార్యక్రమాలకు కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. నేటి విశేషాలు సర్వదేవతా దమనోత్సవం, అంటే అందరి దేవతలకి కూడా ఈ దమనంతో పూజ చేయడం అనేటువంటిది చాలా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది, ప్రశాంతినిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే హనుమ జయంతి అయితే ఈ మాసంలో వస్తుంటుంది, అలాగే వైశాఖంలో కూడా వస్తుంటుంది. ఏమిటి రెండు రావడం ఏమిటి అంటే రెండు పురాణాలలో రెండుగా చెప్పడం వలన, అంటే ఒక పురాణంలో ఒకటి ఇంకో పురాణంలో ఒకటి చెప్పడం వలన దీన్ని మనం వినియోగించుకుంటున్నాం, దాన్ని మనం వినియోగించుకుంటున్నాం. అసలు ఈ రెండు తేడాలు ఎందుకు వచ్చాయి అంటే పండితులు ఏమని చెబుతారంటే కల్పాంతరం అంటే మరొక కల్పంలో జరిగినది అప్పుడు, ఈ కల్పంలో జరిగినది ఇప్పుడు అనే భావాన్ని వ్యక్తీకరిస్తారు. అంటే ఒక కల్పంలో ఒకటి ఇంకో కల్పంలో ఇంకొకటి. ఆ విధంగా రెండు కల్పాలలో జరిగినప్పటికీ కూడా ఆ తిథికి ఆ ప్రత్యేకత ఉంటుంది, ఆ పవిత్రత ఉంటుంది. అందువల్ల హనుమంతుని పూజ చేసుకోవచ్చు. విశేషించి ఈరోజు మంగళవారం కూడా కాబట్టి మనం చక్కగా సింధూరంతో పూజ చేసుకోవడం, అలాగే తమలపాకులతో పూజ చేసుకోవడం, వడమాల సమర్పించుకోవడం మొదలైన చర్యల ద్వారా ఆ హనుమంతుని యొక్క అనుగ్రహాన్ని సాధించుకోవచ్చు. నేటి ఆణిమిత్యాలు పెద్దలను అనుసరిస్తే ఆనందం, అనుకరిస్తే దుఃఖం. ఎవరో నిన్ను అర్థం చేసుకోలేదని బాధపడే కంటే నీ గుండె అట్టడుగు పొరల్లో దాగి ఉన్న చెమ్మని ముందు నీవు అర్థం చేసుకో. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు పూర్ణిమ తిథి, పూర్ణ చంద్రోదయ తత్వం. ఏ వ్యక్తి హృదయం పూర్ణతత్వంతో విరాజిల్లుతూ ఉంటుందో అప్పుడు తప్పనిసరిగా శాంతియుత సహజీవనాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ జయనామ సంవత్సరంలో
ఒక్కసారి పలికించినట్లయితే నవనాయకుల్లో రాజు మంత్రి కూడాను చంద్రుడే అయ్యారు. అందుచేత దేశంలో శాంతియుతమైనటువంటి సహజీవనం విరాజిల్లింపచేసుకోవడానికి కూడా ప్రతి ఒక్కరూ పూర్ణిమ తిథి నాడు తప్పనిసరిగా రాత్రి సమయంలో ఒక గిన్నెలో పాలు ఉంచి ఆ పాలల్లో చంద్రబింబం పడేటట్టుగా చూసి ఒక 15 నిమిషాలు అయిన తర్వాత లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఆ పాలని గనక స్వీకరించినట్లయితే హృదయము చక్కటి శాంతి తత్వంతో విరాజిల్లుతుంది. అంటే మనకారకుడైనటువంటి చంద్రుడు మనస్సును త్రికరణ శుద్ధితో ఉంచడానికి సహకరిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. పూర్ణిమ తిథి నాడే తప్పనిసరిగా పూర్ణమిది పూర్ణమిది అనేటువంటి ప్రభావతత్వంలో ఉన్నటువంటి వైదిక సాంప్రదాయ లక్షణాన్ని మనసులో తలుచుకొని ఉపాసనా బలాన్ని గనక ఆ గురువు చేత స్వీకరించబడినటువంటి మంత్రాలని చక్కగా గనక ఉచ్చారణ చేస్తూ ధ్యానం చేసినట్లయితే ఆ యొక్క వ్యక్తి హృదయం చక్కగా వికసించి సంపూర్ణమైనటువంటి జ్ఞానప్రాప్తికి నిదర్శనం కలగటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. అంతేకాకుండా హనుమత్ ఉపాసకులు ఒక విధంగా హనుమత్ జయంతిని కూడాను జరుపుకునేటువంటి సంప్రదాయం ఉంది ఈరోజు. అందుచేత మామిడి పండ్లు గనక మీకు లభ్యపడితే ఆ మామిడి పండ్లను బ్రాహ్మణోత్తములకు దానం గనక ఇచ్చినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకమైనటువంటి ప్రభావం కలిగి చక్కటి జీవితాన్ని సాగించటానికి ఆస్కారం ఉంటుంది. అందున ఇది ఎండాకాలం కాబట్టి ప్రకృతి పరవశించిపోయేటువంటి ఈ కాలంలోనే మనకు అనేక రకాలైనటువంటి ఫలవృక్షాదులు చక్కగా వికసించి మనకు ప్రసాదాన్ని ప్రసాదిస్తున్నాయి. కాబట్టి ఆ మామిడి పండ్ల ఆవిర్భావ రీత్యా మామిడి పండ్లను గనక దానం చేసుకున్నట్టయితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని పొందుతాడు మానవుడు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కొండరాళ్లను చీల్చుకొని వచ్చు వృక్షాలు స్వామిని దివ్య దర్శనము కొరకు పాతాళ గంగయే పై పైకి ఉబుకును స్వామి పాదాల సంస్పర్శమునకు రసగంధ కర్పూర రాజి అగ్నియ వెల్గు స్వామి హారతి సమర్పణమునకు కొసరి కోవెలకై కుసుమించు లతలన్నీ స్వామి సుస్మేర ప్రసన్నతలకు కణకణములన్నీ స్వామి కైంకర్యమునకే నా తనువు కూడా నర్పింతునట్లే స్వామి ప్రణవ సుమధామ నిగమ పరాగ సీమ సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ. ఓ వెంకటేశ్వర స్వామి, కొండరాళ్లను చీల్చుకొని వచ్చు వృక్షాలు స్వామి నీ దివ్య దర్శనము కొరకు. భక్తులు ఎన్నెన్నో ప్రాంతాల నుండి ఎంతో కష్టపడి ఈ తిరుపతి వచ్చి ఆ తిరుమలకు కొండదారిలో మెట్టదారిలో ఎన్నెన్నో విధాలుగా ప్రయాసపడుతూ వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా కష్టపడుతూ వెళ్ళి దర్శనం చేసుకున్నామని అనుకుంటాం. ఈ భక్తులందరూ ఎంత కష్టపడుతున్నారో కదా స్వామి దర్శనం కోసం అని మనం భావిస్తాం. కానీ ఈ కవి ఎంత చక్కని విషయాన్ని మనకు చెబుతున్నాడంటే, ఆ చెప్పిన విషయం వింటే ఏ భక్తుడు పెద్దగా కష్టపడటం లేదనిపిస్తుంది. ఎందుకంటే అసలైన కష్టం ఎవరు పడుతున్నారంటే, కొండరాళ్లను చీల్చుకొని వచ్చు వృక్షాలు స్వామి నీ దివ్య దర్శనము కొరకు. కొండరాళ్ళని కూడా భేదించుకుని చీల్చుకుని
అవి పెరిగి అలా తొంగి ఆ స్వామిని చూసే విధంగా వృక్షాలు కొండలను చీల్చుకొని వస్తున్నాయి. మేము రావటం ఏముందయ్యా? అది ఎంత కష్టమైన విషయం. అక్కడ నుండి కదలలేని వృక్షము కూడా తన పైన భారంగా పెద్ద రాయి ఉంటే ఆ రాయి మధ్యకు ఏదో విధంగా ప్రవేశించి అక్కడ నుండి బలంగా దాన్ని చీల్చుకుని అలా వచ్చి తన ఆ ఆకుల కన్నులతో ఆ స్వామి ఆలయం వైపుకు చూస్తున్నది. ఎంత గొప్ప విషయం ఇది. కొండరాళ్లను చీల్చుకుని వచ్చు వృక్షాలు స్వామిని దివ్య దర్శనము కొరకు, పాతాళ గంగయే పై పైకి ఉబుకును స్వామి పాదాల సంస్పర్శమునకు. పాతాళంలో ఉన్నటువంటి గంగ, పాతాళ గంగ పై పైకి ఎందుకు ఉబుకుతున్నదంటే ఈ స్వామి పాదాలను స్పృశించాలని, ఆ స్వామి పాదాలను కడగాలని. రసగంధ కర్పూర రాజి అగ్నియ వెల్గు స్వామి హారతి సమర్పణమునకు, కొసరి కోవెలకై కుసుమించులతలన్నీ స్వామి సుస్మేర ప్రసన్నతలకు. ఈ కోవెల కోసం స్వామివారి తోటలో పూచినటువంటి పువ్వులు, ఆ పువ్వులన్నీ కూడా ఎలా వికసిస్తున్నాయంటే స్వామి సుస్మేర ప్రసన్నతలకు సుగంధభరితంగా మకరందభరితముగా ఇవి సంపూర్ణముగా వికసించినట్లయితే భక్తితో ఈ పుష్పాలను తీసుకుని వెళ్ళి ఒక మాలగా కూర్చి స్వామికి సమర్పిస్తే ఆ సౌందర్యభరితమైన సుగంధభరితమైన పుష్పములను చూచి స్వామి చిరునవ్వు నవ్వితే మా జన్మ ధన్యమైంది కదా అనేవి భావించే విధంగా భక్తితో అవి కొసరి కోవెలకై కుసుమించు లతలన్నీ స్వామి సుస్మేర ప్రసన్నతలకు. ఈ స్వామి యొక్క దరహాసాన్ని చూసి తమ జన్మ ధన్యమైపోయే విధంగా భక్తి ప్రపత్తులతో పుష్పములన్నీ కూడా విధేయతతో వికసిస్తున్నాయి. కణకణములన్నీ స్వామి కైంకర్యమునకే. ఈ ప్రదేశములో ఉండే ప్రతి అణువు ప్రతి కణము కూడా స్వామి కైంకర్యమునకు తమను తాము సమర్పించుకునే విధంగా సంసిద్ధంగా ఉన్నాయి. నా తనువు కూడా నర్పింతు అట్లే స్వామి, నా శరీరము దీన్ని ఆశ్రయించుకుని ఉన్న ప్రాణములు మనస్సు బుద్ధి అహంకారము ఆత్మను కూడా ఇదే విధంగా నీకు సమర్పిస్తానయ్యా స్వామి. ఈ వృక్షములు ఎలా అయితే నిన్ను చూడాలని కొండరాళ్లను చీల్చుకుంటూ వచ్చాయో, ఈ లతలన్నీ ఎలా నీ దరహాసమును చూడాలని పువ్వులుగా వికసిస్తున్నాయో, అదేవిధంగా నేను కూడా నా సర్వస్వమును నీకు సమర్పణ చేసుకుంటానంటూ భక్తిభావముతో సర్వసమర్పణ బుద్ధితో అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు ద్విశతావధానులు డాక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్ గారి కలియుగ సార్వభౌమ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీవిష్ణురూపాయ నమః శివాయ. శ్రీవెంకటేశాయ నమః. అన్నమయ్య సంకీర్తన మహాసామ్రాజ్యంలో వెంకటేశ్వరుడు పలు రూపాలతో సాక్షాత్కరించాడు. ఆయన యొక్క నరసింహ రూపాన్ని బహు కీర్తనలతో నిన్నటి వరకు తెలుసుకున్నాం. ఎన్ని కీర్తనలు చేస్తూ స్వామివారిని ఎంత అద్భుతంగా సాధన చేసినటువంటి అన్నమాచార్యుల వారు జీవుణ్ణి ప్రశ్నిస్తూ జీవుని వేదన్ని వెలుకు తీస్తూ హృదయాన్ని కదిలించే అనేక భావాలను అందించారు. అలాంటి భావాల్లో ఒక అద్భుతమైన కీర్తన, గాలి నేపోయ కలకాలము తాలిమికి కొంతయు పొద్దు లేదు. ఇది ప్రతివాడు భావన చేయవలసింది. ఒక్కసారి మన బతుకును మనం చూస్తుంటే ఏం చేస్తున్నాం? తినడం, తిరగడం, ఏదో సుఖపడాలని లాలస, ఇలా చూస్తూ ఉండగానే జీవితం అయిపోతుంది.
జీవిత పరమార్థాన్ని సాధించేమా? అసలు ఎన్నో సాధించడానికి ఇవ్వబడింది ఈ జీవితం. ఈ జీవితం ఇచ్చినవాడు భగవంతుడు. అందుకు ఇచ్చిన జీవితం వాడుకుంటున్నాం గానీ ఇచ్చిన వాణ్ణి మర్చిపోయి బ్రతుకుతున్నాం. ఎప్పుడు ఊపిరి తీసి వదలడమే గానీ ఆ ఊపిరిని ఒక్కసారి నియంత్రించి ప్రాణాయామంతో మనసును నిలుకడ చేసి లోపలున్న పరమాత్మని ధ్యానించే ప్రయత్నం కూడా చేయలేదే, అప్పుడే కాలం వెళ్ళిపోతుంది. ఎంతకాలం గడిచిపోయింది? నిదుర చేయి కొన్నాళ్ళు, నేరముల కొన్నాళ్ళు, ముదిమి చేయి కొన్నాళ్ళు, మోసపోతి కదిసి కోరినను గతకాలంబు వచ్చునే అంటాడు. ఇదే అన్నమయ్య మరొక కీర్తనలో. జీవితం ఎలా గడిచిపోయింది? యవ్వనం ఉన్నంతకాలం సుఖలాలసతో గడిచిపోతుంది. సుఖ పడతాననే భ్రాంతే తప్ప సుఖపడ్డానని తృప్తిగా చెప్పుకోలేము. అలాగే యవ్వనం గడిచిపోయింది. పైగా నిదుర చేయి కొన్నాళ్ళు, నేరముల కొన్నాళ్ళు, సుఖాల కోసం చేసే పాపాలతో కొన్నాళ్ళు, ముదిమి చేయి కొన్నాళ్ళు, కొన్నాళ్ళకి ఏమీ చేతకాక ముసలితనంతో కొన్నాళ్ళు గడిచిపోయింది. మళ్ళీ సాధన చేద్దామని అనుకుంటే కదిసి కోరినను గతకాలంబు వచ్చుని పోయిన కాలం మళ్ళీ వెనక్కి వస్తుందా? అందుకు దీపముండగే ఇల్లు దిద్దుకోవాలి, ఇప్పుడే సాధన చేసుకోవాలి. కానీ సాధన చేసుకోలేకపోతున్నాను. ఎప్పుడు ఊపిరి తీసి వదిలేస్తూ బతకడమే కానీ ఆ ఊపిరిని నియంత్రించలేకపోతున్నాను. ఊపిరిని నియంత్రించడం సాధన. ప్రాణాయామం వల్ల మనస్సు ఏకాగ్రమవుతుంది. మనస్సు ఏకాగ్రమైతే లోపలున్న మాధవుడిపై దృష్టి నిలుస్తుంది. అందుకే ప్రాణాయామం ఆరోగ్యానికి చేసే ఎక్సర్సైజ్ కాదు, ఈశ్వర సాక్షాత్కార కోసం చేసే ఒక సాధనాంశం. అందుకు ప్రాణాయామం ద్వారా మనసు నిలుకడ పొందాలి. ప్రాణాయామం చేస్తే పాపనాశనం జరుగుతోందని వేదాంత శాస్త్రం చెప్తున్నది. అందుకు ప్రాణాయామం వల్ల పాపములు నశించి చిత్తము శుద్ధమై ఏకాగ్రతను పొందుతుంది. అప్పుడు ఏకాగ్రమైన చిత్తంతో ధ్యానం చేయాలి. మనసులో ఉన్న మాలిన్యాన్ని వదిలించుకోవడానికి ఎన్ని సాధనలు చేయాలో, అవేవీ చేయకుండానే జీవితం గడుపుతున్నానే అని ఒక ఆర్తి నిందులు చూపిస్తారు. కనీసం సాధన చేయకపోయినా చెయ్యలేకపోతున్నాని కాసింత బాధపడినా చాలు, ఏవీ చెయ్యలేకపోతున్నాని ఏడ్చినా పరమాత్మ కొంత సంతోషిస్తాట. అలాంటి ఒక ఆర్త గీతాన్ని అన్నమయ్య ఆలపిస్తున్నాడు. గాలి నేపోయ కలకాలము తాలిమికి కొంతయి పొద్దు లేదు. ఎప్పుడూ కూడా అంటే కలకాలము గాలినే పోస్తూ ఉన్నా కానీ తాలిమి అంటే నిలుపుట, నిగ్రహించుట అని అర్థం. ఆ ప్రాణాన్ని ఎప్పుడు నియంత్రించలేదే తాలిమికి కొంతయూ పొద్దు లేదు. ఊపిరి తీసి వదలడమే కానీ దాన్ని నియంత్రించడం అనేది ఒక్క సమయంలో కూడా చేయలేదే. అడుసు చొరనే పట్టే అటునిటూ కాళ్ళు కడుగుకొననే పట్టే కలకాలము ఉడలికి జీవునికి ఒడయుడైన హరిని తడవగా కొంతయు పొద్దు లేదు. అడుసు చొరనే పట్టే బతుకంతా ఎలా గడిచిపోయిందంటే నిత్యం చేసే సాధన ఏ రోజు పాపం కడుక్కోవడానికి ఆ రోజుకే సరిపోయిందే తప్ప గొప్పది ఏది సాధించడానికి పనికిరాలేదే. ఎందుకంటే ప్రతిరోజు ఆధ్యాత్మిక సాధన ఎందుకు చేయాలి అంటే యదన్నాత్ కురితే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్రియాత్ కురితే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతే. రాత్రి చేసిన పాపం పోవాలంటే పొద్దుడి సాధన చేయాలట, పగటి పాపం పోవాలంటే సాయంకాల సాధన చేయాలి. ఇది ఆధ్యాత్మిక సాధనలో ప్రధానం. ఇలాగ పగలు రాత్రి పాపాలు చేస్తూ ఉదయం సాయంత్రం సాధన చేస్తూ ఉంటే ఇక పరమాత్మను పొందడానికి సాధన ఎప్పుడు చేశాం మనం? అంటే దీని అర్థం ఏమిటి అంటే ఈ రెండు పూటలా సాధన చేస్తున్నప్పటికీ కూడా ఆ పగలు రాత్రి పాపం చేయకుండా భగవత్ చింతన కూడా చేయగలిగితే ఆ రెండు పూటల సాధన పాపనాశనానికి మాత్రమే కాకుండా పరమాత్మని సాక్షాత్కరింపజేయడానికి పనికొస్తుంది. అంతేకాదు బతుకంతా ఎలా ఉంటుందంటే ఏవో తప్పుడు చేయడం, అవి దిద్దుకోవడానికి ప్రయత్నించడం, పోని ఇప్పుడు బాగుపడ్డాడు కదా ఇక చేయడానికి కూడా మళ్ళీ కొత్త తప్పులు చేయడానికి సిద్ధపడ్డం, ఇదే జరుగుతోంది. బ్రతుకంతా ఇలాగే గడిచిపోయింది. అడుసు చొరనే పట్టే అటునిటూ కాళ్ళు కడుగుకొననే పట్టే, బురదలో కాళ్ళు వేయడం, బయటకు తీయడం, కడిగేసుకోవడం, మళ్ళీ బురదలో కాళ్ళు వేయడం, ఇలాగే బ్రతుకంతా గడిచిపోయింది మొత్తం. మరి చెయ్యవలసింది చేయలేదు. చేయవలసింది ఏమిటి? ఒడలికి జీవునికి ఒడయడైన హరిని తడుమగా కొంతయు పొద్దులేదు. ఒడలికి జీవునికి, ఈ శరీరానికి లోపలున్న జీవుడికి ఒడయడు అంటే ప్రభువు అని అర్థం. ఈ శరీరానికి జీవుడికి ప్రభువు పరమాత్మయే. అంతేగాని ఈ శరీరానికి మనకు కూడా ప్రభుత్వం లేదు. శరీరం మీద మనకే శక్తి లేదు, అధీనము లేదు. మన అధీనంలో లేదు ఈ శరీరం. మన శరీరము, జీవుడు ఈ రెండు కూడా ఈశ్వరాధీనములు. ఇది తెలియకుండానే ఇంతకాలం బ్రతికేశాను. అందుకు పాపాలు చేయడం, కడుక్కోవడం, మళ్ళీ కొత్త పాపాలు చేయడమే చేశాను. కానీ ఈ దేహానికి, ఈ జీవునికి నిజమైన ప్రభువైన శ్రీహరిని ఒక్క క్షణం కూడా తడవలేదే. ఆ తడుముట అనే మాట గొప్పగా చెప్పారు. తడుముట మొత్తం పట్టుకోలేకపోయినా కనీసం తడమాలి. అంటే కనీసం మనస్సుతో స్మరించినా
ఆయన గురించి ధ్యానం చేసినా ధ్యాస పెట్టినా ఆయన పేరు పలికినా ఆయన రూపాన్ని తలంచుకున్నా ఆయన కథలు విన్నా ఆ బ్రతుకు ఆయన తడిమినట్టే అలాంటిది హరిస్మరణ లేకుండానే రోజులు గడిచిపోతున్నాయి సృష్టిలో ఎప్పుడు ఏడవాలంటే భగవస్మరణ లేకుండా రోజులు గడిచిపోతున్నా అన్నప్పుడు ఏడుపు రావాలి అంతేగాని సుఖపడ్డం జీవితం కాదు భగవస్మరణ లేకుండా బ్రతకడం ఏదైతే ఉన్నదో అది నీచ జీవితం అందుకు భగవస్మరణే నిజమైన సుఖం అందుకే భజన సుఖము తెలియరే అంటారు చాగరస్వామి ఆ భగవస్మరణ చేసిన రోజే రోజు దినమే సుదినము సీతారామ స్మరణే పావనము అని రామదాస్ చెప్పినటువంటి మాట ఇదే అందుకే ఏ రోజు భగవస్మరణ చేశామో ఆ రోజు సార్థకం సుఖాలు సంపాదించిన రోజులు గొప్పవి కావు భగవస్మరణ చేసిన రోజులే గొప్పవి అందుకే యద్దినం హరిసల్లాప కథా పీయూష వర్జితం తద్దినం దుర్దినం మన్యే మేఘాచ్ఛన్నం నదుర్దినం అని శాస్త్రం చెప్తున్నది సాధారణంగా దుర్దినం అంటే మబ్బులు ముసిరినటువంటి ముసురు పట్టిన రోజును దుర్దినం అంటారు అది దుర్దినం కాదట ఏ రోజు భగవత్ కథ లేకుండా భగవంతునికి సంబంధించిన స్మరణ లేకుండా నామ సంకీర్తనలు కూడా గడుచుతుందో ఆ రోజు దుర్దినం అందుకు నా బ్రతుకంతా దుర్దినాలే అయిపోయాయి ఏవో పనులు చేశాం పాప ప్రక్షాళనకి ఏవో తీర్థాలు సేవించాం పూజలు చేసి ఉండవచ్చు అదంతా ఎలా జరిగిందంటే అడుసు చొరని పట్టి నటునటు కాళ్ళు కడుగుకొనని పట్టి కలకాలము ఒడలికి జీవునికి ఒడయడైన హరిని తడుమగా కొంతయి పొద్దు లేదు బ్రతుకులో చేసే పనులన్నీ ఎలా ఉన్నాయంటే శిరసు ముడువా బట్టి చిక్కు తీయగ బట్టే గరిమల కపటాల కలకాలము బ్రతుకంతా కపటమే కపటం అంటే మనసులో ఒకటి బయట ఒకటి ఒక్కొక్కప్పుడు మనల్ని మనమే వంచుకుంటాం మనకి మనం భక్తులం అనుకుంటూ ఉంటాం ఆ భ్రాంతిలో బతికేస్తాం అవునో కాదో ఒక్కసారి లోపలికి చూస్తే మనకే భయం వేస్తుంది అందుకు మనకి మనమే మంచివాడు అనుకుని బ్రతికేయడం కూడా కపటమే ఈ కపటంతోనే కలకాలము గడిచిపోతుంది ఇది ఎలా ఉందంటే శిరస్సు ముడివాబట్టే చిక్కు తీయగబట్టే ఆ శిరస్సును చక్కగా దువ్వి ముడివేయడం మళ్ళీ తర్వాత విప్పడం మళ్ళీ చిక్కు పెట్టడం ఇలాగే గడిచిపోతుంది శిరస్సు ముడివాబట్టే చిక్కు తీయగబట్టే గరిమల కపటాల కలకాలము ఇలాగే కాలమంతా గడిచిపోతూ వ్యర్థమైనటువంటి విషయములతోనే సాగిపోతున్నది కానీ తిరువెంకటగిరి దేవుడైన హరిని దరిచేర కొంతయు పొద్దు లేదు తిరువెంకటాద్రీశ్వరుడైన ఆ నారాయణ్ణి దగ్గరికి వెళ్ళేటటువంటి సమయం ఒక్కటి కూడా లేదే అంటే మనసు ఆ మాధవుని వద్దకు వెళ్ళాలి అదే నిజమైన సమయం ఆయన వద్దకు వెళ్లకుండా ఇలాంటి వ్యర్థ కాలక్షేపాలు చేస్తూ కాలాన్ని తోసిపుచ్చుతున్నది కాలక్షేపం అంటే ఇదే మాట కాలాన్ని విసిరివేయడం కాలాన్ని తోసిపుచ్చడం మనమందరివి కాలక్షేపాలే తప్ప సాధనలు కావు కాలాన్ని వాదనలతో నెట్టకూడదు సాధనతో సాగించాలి ఇప్పుడు ప్రతి వారికి వాదన ఎక్కువ సాధన తక్కువ అందుకు సాధనతో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి గరిమల కపటాల కలకాలము కపటము వీడి సాధన చెయ్యకుండా రోజులు వ్యర్థం చేసుకున్నానే అలాగే ఊపిరులన్నీ ఖర్చు అయిపోయాయి ప్రతివాడు కూడా ఈ జన్మలోకి వచ్చేటప్పుడు కర్మల కొద్దీ ఇన్ని ఊపిరులను తెచ్చుకుంటాట ఆ ఊపిరుల సంఖ్య పూర్తి అవ్వగానే జన్మ అయిపోతుంది ఆ ఊపిరిని పొదుపుగా వాడుకోవాలి మన ఇంటికి ఒక ధాన్యం బస్తా తెచ్చుకుంటాం ఒకేసారి అంతా వండిస్తే రెండు మూడు రోజులు అయిపోతుంది దాన్ని పొదుపుగా వాడుకుంటే నెల రోజులు వాడుకోవచ్చు ఆ ధాన్యం బస్తా ఇంటికి తెచ్చుకున్నట్టే ఈ శరీరంలో ఊపిరులన్నీ నింపుకుని ఈ బస్తా తెచ్చుకున్నాం మనం ఆ ఊపిరిని పొదుపుగా వాడుకుంటూ ఉంటే ఆయుష్ బాగుంటుందిట కానీ ఆవేశము ఆగ్రహము కామము క్రోధము ఇలాంటి వికారాలు మనస్సులో ఉన్నప్పుడు ఊపిరి ఎక్కువగా ఖర్చు అయిపోతుంది ఊపిరి ఎక్కువగా ఖర్చు అయిపోయిందంటే ఆయువు ఖర్చు అయిపోయిందని అర్థంట అదే ప్రాణాయామము ధ్యానము చేస్తున్నప్పుడు ఆ శ్వాస చాలా సౌమ్యంగా ప్రసన్నంగా ఉంటుంది అంటే ఊపిరి పొదుపు చేయబడింది అని అర్థం అందుకే ప్రాణాయామము ధ్యానము ఆధ్యాత్మిక సాధనలు చేసినప్పుడు మనకు తెలియకుండా ఊపిరుల సంఖ్యని క్రమబద్ధీకరిస్తాం ఇలా క్రమబద్ధీకరించినప్పుడు ఇహ జీవితంలో కూడా ఆయువు పెరుగుతుంది ఆయువు ఎందుకు పెరగాలి సాధన చేసుకోవడానికి ఈ బ్రతుకులోనే ఈ ఆయువుతోనే సాధన చేసుకోవాలి అందుకే ప్రాణాయామాది యోగ ప్రక్రియలతో మనస్సుని మరల్చి అంతర్ముఖం చేసుకుని పరమేశ్వరుని దర్శించడమే నిజమైన జన్మ సాఫల్యం అందుకు ఇచ్చాడు ఈ శరీరాన్ని ఈ శరీరం ఎందుకు ఇచ్చాడో ఎవరిచ్చాడో తెలియకుండా ఈ శరీరంతో సుఖపడాలనే భ్రాంతితోనే కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నానే అనే ఆర్తిని ఈ కీర్తనలో అద్భుతంగా ప్రకటించారు అన్నమాచార్యుల వారు ఇలాగా భక్తి సాధనలో ఎప్పటికప్పుడు వివేచన విచక్షణ ఇవన్నీ చూపిస్తూ తనను తాను పరిశీలించుకోవాలి ఇది చెప్పేటప్పుడు లోకాన్ని బోధించలేదు మీరందరూ వ్యర్థం చేసుకుంటున్నారు అనలేదు అయ్యో వ్యర్థం చేసుకుంటున్నానే తనకు తాను అంటున్నారు దీని ఇంట్రాస్పెక్షన్ ఆత్మ పరిశీలన తనను తాను పరిశీలించుకోవాలి తన సాధనని మరింత తీవ్రతరం చేసుకోవాలి చేసిన దాంతో తృప్తి పడుతూనే తృప్తి పడకుండా వెళ్ళాలి
చేసింది చాలు అనుకోకూడదు, అయ్యో ఏమీ చేయలేకపోతున్నాను అనుకోవడం కూడా కాదు. సాధన చేస్తూనే ఉండాలి, ఎప్పటికప్పుడు విచక్షణతో వివేకంతో విచారణ చేస్తూ ఉండాలి. అలాంటి విచారణతో సాధన చేసుకునేటువంటి సద్బుద్ధిని ప్రసాదించమని స్వామిని ప్రార్థిస్తూ సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఈరోజు హనుమత్ జయంతి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కొండగట్టులో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని మీ ముందుకు తెస్తోంది మీ ఆరాధన. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. శ్రీరామదూతం శిరసా నమామి అంటూ భక్తులందరూ సాగిలపడే దైవం ఆంజనేయ స్వామి. రుద్రాంశ సంభూతుడిగా, క్షిప్రప్రసాద మూర్తిగా, అంటే కోరినంతనే వరాలు ప్రసాదించే ఆపన్న వరదుడిగా హనుమంతుడు సుప్రసిద్ధుడు. రామాయణ రత్నమాలకు కొలికి పూసగా మారుతి ప్రకాశించాడు. ఆ స్వామి ఆరాధన సర్వశుభకరం, సకల ఆనందకారకం. ఆంజనేయుడికి ఊరూరా ఆలయాలుంటాయి. అయితే ఆ ఆలయాలన్నింటిలో తలమానికమైన హనుమంతుని సన్నిధానాలు మన రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. ఆ నేపథ్యంలోనిదే కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు క్షేత్రం. కరీంనగర్ పట్టణానికి ఉత్తరాన 35 కిలోమీటర్ల దూరంలో జగిత్యాలకు వెళ్లే మార్గంలో మల్యాల మండలం ముత్యంపేట గ్రామ పంచాయతీ ఉంది. ఈ గ్రామ పరిధిలో కొండగట్టు ఆంజనేయ క్షేత్రం విరాజిల్లి ఉంది. ప్రాకృతిక రమణీయమైన ప్రదేశంలో ఉన్న కొండపై స్వామి స్వయం వ్యక్తమయ్యాడు. భక్తులు ఇక్కడి ప్రశాంత వాతావరణానికి ముగ్ధులవుతారు, భక్తి పారవశ్యానికి లోనవుతారు. సువిశాలమైన ఆలయ ప్రాంగణంతో అలరారే ఈ మందిరం వైభవోపేతంగా ఆకట్టుకుంటుంది. ఆర్తులు, అభ్యాగతులు, వేదనామయ మనస్కులు, స్వామి అభయాన్ని పొందిన భక్తులు, ఇలా ఎందరో స్వామి దర్శనం కోసం తరలివస్తూ ఉంటారు. 5 అంతస్తులతో కూడిన మహారాజ గోపురం ఆలయ వైభవ ప్రభావాలకు దర్పణం పడుతుంది. ఈ గోపురంపై పలు భంగిమలలో హనుమద్ విగ్రహాలుంటాయి. గోపురానికి ఇరువైపులా ద్వారపాలకులుంటారు. భక్తులు ప్రదక్షిణల అనంతరం ప్రధాన మంటపానికి చేరుకుంటారు. సువిశాలమైన ముఖమంటపంలో భక్తులు బారులు తీరి స్వామి దర్శనానికి తహతహలాడుతుంటారు. గర్భాలయంలో ఆంజనేయ స్వామి మూల విరాట్ మూర్తి నారసింహ వక్త్రంలో విలసిల్లుతోంది. కొండగట్టు అంజన్నను సేవించుకున్న భక్తులకు అభయానందాలు దక్కుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంజనాగర్భ సంభూత కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా వంటి స్తోత్రాలతో స్వామిని భక్తులు పలు విధాలుగా కీర్తిస్తారు. ఇది సిద్ధిక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఈ క్షేత్రం అనాదిగా మహామహిమాన్వితమైనదిగా చెబుతారు. మహర్షుల తపోస్థలిగా ఈ క్షేత్రం ఒకప్పుడు విఖ్యాతి పొందింది. కొండగట్టు ఆంజనేయ ఆదుకోరా, కరుణించు మమ్మేలరా అంటూ భక్తులు స్వామిని వేడుకుంటారు. సాధారణ భక్తులతో పాటు ఈ ఆలయానికి ఎక్కువగా మానసిక శారీరక బాధాగ్రస్తులు, గ్రహ పీడితులు, సంతానార్థులు శ్రీ స్వామివారిని సేవించుకుంటారు. తమ మనోభిష్టాన్ని నెరవేర్చుకుని ధన్యులవుతున్నారు. ఈ క్షేత్రంలో అనాదిగా
ख्याता श्रीवैष्णव सांप्रदाय अनुसार आराधन पूजादि यज्ञयागा जरूतूटाई आंजनेय स्वामी आलया की दक्षिण भाग में श्री वेंकटेश्वर स्वामी उभय देवेर तो उत्सवमूर्त रूप में वेचे उटर श्रीवारी सन्निधि सालग्रामा नित्यपूजलंदुकुंटाई प्रधान उत्सव मूर्तुलकु दिगुव भागंलो मरिकोन्नि उत्सव बेरालुंटाई इक्कडे आळ्वार्ल प्रतिमलु नित्यपूजलंदुकुंटाई आंजनेय सन्निधिकि उत्तर भागंलो जगन्माता सन्निधि उंटुंदि अम्मवारु स्वयं व्यक्तमै नित्यपूजादिकालंदुकुंटुंदि कालिकामाता रूपंलो उन्न जगदीश्वरिनि ఒకప్పుడు శ్రీలక్ష్మిగా శ్రీ సరస్వతిగా కూడా పూజించారనడానికి ఇక్కడ ఆధారాలు ఉన్నాయి। జయ గురుదత్త। ఎన్నో సార్లు ఇంద్రుడు తన గురువైన బృహస్పతి వల్ల ప్రమాదాల నుండి బయటపడ్డాడు। ఇది మనం ఎన్నో కథల్లో చెప్పుకున్నాం కదా। ఒకసారి భోగ విషయంలో పడి తన యొక్క గురువు రాకనే గమనించలేదు। తత్ఫలితంగా ఏమైంది पदवी भ్రష్టుడయ్యాడు। తర్వాత గురుదేవుడైన బృహస్పతుల వారిని ప్రార్థించి మళ్ళీ స్వర్గలోకానికి అధిపతి అయ్యాడు। ఒకసారి దేవదానవుల యుద్ధం జరిగింది। ఆ యుద్ధంలో దేవతలను విజయం వరించింది దేవతలకందరికీ కూడా। బృహస్పతి గురుదేవుల అండ ఉండటం వల్లే ఇంద్రుడు గెలిచాడు। లేకపోతే ఇంద్రుడు ఎక్కడ గెలుస్తూ ఉంటా? ఆ గురువు ఎప్పుడు దగ్గర ఉన్నాడు కాబట్టి ఇంద్రుడు గెలిచాడు। ఆయన అనుగ్రహం వల్ల పరబ్రహ్మను మొదటగా గుర్తించాడు। అందుచేత దేవతలలో ఇంద్రుడు అగ్రగణ్యుడయ్యాడు। మొట్టమొదటిగా గురు కృపతో ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకున్నాడు। ఇంద్రుడికి అడగడుగునా బృహస్పతి అండదండలు ఉన్నాయి। ఒకసారి బృహస్పతి అండతో ఇంద్రుడు శివుడి నుండి రక్షించబడ్డాడు। ఆ కథను మనం తెలుసుకుందాం ఇప్పుడు। ఒకనాడు గురు శిష్యులిద్దరికి శివుణ్ణి చూడాలనిపించింది। ముని వేషాలతో కైలాసం చేరాడు। శివుడి కూడా వారిని చూడాలనిపించింది। అవధూత వేషంతో కైలాస మార్గంలో వారి కోసం వేచి చూడసాగాడు। ఇంద్రుడు బృహస్పతి దారిలో ఉన్న అవధూతను చూశారు। శివుణ్ణి గురించి అడిగారు। ఆ అవధూత ఏమీ మాట్లాడలేదు। బృహస్పతి ఇతడు ఎవరే ఉంటారు అని ఆలోచిస్తూ ఉండగానే గొప్ప ప్రమాదం జరిగింది। ఇంద్రుడు తొందరపడిపోయి సహనాన్ని పట్టలేక అవధూత మీద వజ్రాన్ని ఎత్తాడు। అంతే ఆ అవధూత శివుడైపోయి ఇంద్రుడికి శూలం గురిపెట్టాడు। అప్పుడు బృహస్పతి స్వామి పాదాల మీద పడి అనేక విధాలుగా ప్రార్థించాడు, శాంతింప చేశాడు। ఇంద్రుడిని వదిలేయమని ప్రార్థించాడు, వదిలేసే వాడికి తెలికైంది చేశాడు। అప్పుడు శివుడు కరుణించి బృహస్పతి ప్రార్థన మేరకు ఇంద్రుణ్ణి క్షమించి వదిలేశాడు। లేకపోతే ఇంద్రుడి కథ ఏమవుతుందో గురువు చూడాడు। ఎంత ప్రమాదంలో అయినా
ఆ గురువు ఎట్లా రక్షిస్తాడో అనటానికి ఈ కథ మనకు సాక్షి. ఇలా ఎన్నో సందర్భాల్లో బృహస్పతి దేవతలను కష్టాల బారి నుండి ఆటంకాల నుండి తప్పించాడు. ఆ గురుదేవుని దేవతలకు రక్ష కవచంగలాగా నిలిచాడు ఆ గురుదేవుడు. అంటే తనను నమ్మిన వారిని గురు అలా కాపాడుకుంటూ ఉంటాడు. ఎవరెవరు ఆ గురువు నమ్ముతున్నారో, ఇంద్రుని ఏ విధంగా కాపాడాడో, ఎంత అపాయాల నుంచి కూడా దేవతా శాపం నుంచి కూడా రక్షించగలడు. గురు యొక్క తత్వం అటువంటిది, గురువు కాపాడే పద్ధతి అది. ఇక గురు ధ్యాన విధానాన్ని మనం ఉపదేశిస్తూ ఆ గురు ధ్యాన విధానం ఎంత కష్టమైందో, అది ఎంత గొప్పదో తెలుపుతున్నారు ఇక్కడ. దేవ కిన్నర గంధర్వాః పితరో యక్ష చారణాః మునయో నైవ జానంతి గురు శుశ్రూషణే విధిం. జై గురుదత్త.